నా పేరు బ్రహ్మానంద రెడ్డి అండి. నేను మొదటగా ఇండస్ట్రీస్ట్ని ఎంప్లాయ్గా చేసి కొంచెం కొంచెం ఎదిగి ఇండస్ట్రీగా సక్సెస్ అయ్యాను. సో ఈ ఫీల్డ్కి రావాలని ఎప్పటి నుంచో కోరుకుండా, సో అది ఈ సినిమాతోటి నెరవేరుతుంది. మంచి మిత్రులు దొరికారు ఈ సినిమా తీయడానికి. దాంతో నాకు శ్రీనివాస్ గారు పబ్లిసిటీ సైడ్ నుంచి బాగా హెల్ప్ చేస్తున్నారు. సో దాంతో పాటు మీడియా సహకారం కూడా ఉంటే కనుక నేను ఈ రంగంలో కూడా సక్సెస్ అవుతానని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా మా సినిమా గురించి మీకు బ్రీఫ్గా చెప్పాలంటే, ఇది ఒక ఊరుకు సంబంధించిన సినిమా. ఊరిలో ఉన్న పొలిటీషియన్స్ ప్రజల్ని ఎలా మోసం చేస్తారు, వాళ్ళ నుండి ప్రజలు వాళ్ళు చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించలేని పరిస్థితుల్లో ఒక నాయకుడిని ఇంకో నాయకుడు మోసం చేసి పైకి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఎవరైతే మోసం చేశారో ఆ నాయకుడు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అందులో ఉన్న పిల్లలు ఇద్దరిలో ఒక్కరు పగబడతారు హీరోని విలన్ని చంపాలనే ఉద్దేశంతో. ఆ ఒక్కరు ఎవరు అనేది వాళ్ళకు బలం లేకపోయినా ఎలా ఆయన్ని హతమార్చారు అనే ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. ఇందులో మంచి డైలాగ్స్ ఉంటాయి, మంచి మ్యూజిక్ ఉంది, మంచి ఫ్యాక్షన్, అలాగే సినిమాకు కావాల్సినంత రొమాన్స్ అయితే లేదు. కానీ సినిమాలో చాలా తక్కువ రొమాన్స్ తోటి సినిమా తీసాము. రొమాన్స్ అని ఎక్కడ పదం ఉండదు అందులో. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాని మొత్తం ఒకటే ఊర్లో దగ్గర దగ్గర ప్రదేశాల్లో షూటింగ్ చేయడం జరుగుతుంది. సినిమాలో నటిస్తున్న నటీనటులు అందరూ కూడా ఆల్మోస్ట్ కొత్తవారే, ఒక హీరోయిన్ తప్ప. ఆమె మాత్రమే ఒక రెండు సినిమాలు నటించారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పేపర్లో ఇచ్చేస్తాము. అందరి సినిమాలాగానే మా సినిమాని కూడా మీడియా పబ్లిక్తో పాటు మీడియా కూడా ఆదరించి మాకు ఒక మంచి పేరు తెచ్చిపెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. షూటింగ్ జరుగుతుంది కాబట్టి సాంకేతిక నిపుణులు ఎవరు ఇక్కడ అటెండ్ కాలేదండి. షాలు సోనీ. రీసెంట్లీ ఐఎమ్ జస్ట్ వర్కింగ్ యాజ్ అ రీసెర్చ్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో. And I'm the title winner of Miss Fame India 2018, and I'm associate with this film as a promotion activity member, and I'm very thankful to Sir Brahmanand Reddy for giving this opportunity and working with him. Thank you. ఈ బైలంపూడి చిత్రం సంబంధించి ఒక కంటెస్ట్ తోటి కండక్ట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ తర్వాత డైరెక్టర్స్ అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. సో ముందుగా నా పేరు వచ్చేసరికి శ్రీనివాస్ సరికడం. నేను హైదరాబాద్ ఈవెంట్స్ ఇండస్ట్రీ చైర్మన్. సో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది, డిజిటల్ మార్కెటింగ్. అయితే ఈ కంటెస్ట్ ఏదైతే ఉందో అందులో సినిమాలో ఒక మంచి రోల్ పిల్లల దేవుడు అనే ఒక కామెడీ రోల్ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక జానపద నృత్యం చాలా చక్కగా వచ్చింది ఆ పాట. దాన్ని వీడియో చిత్రీకరణ కూడా అంతే చక్కగా వచ్చింది. ఇప్పుడు మేము దాన్ని రిలీజ్ చేస్తున్నాము సోమవారం మంగళవారం ప్రాంతంలో. అప్పుడు మేము ఏం చేస్తామంటే కంప్లీట్గా డిజిటల్ ద్వారా మొత్తం తెలుగు ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఆ పాట రీచ్ అయిన తర్వాత, సో ఎవరైతే నృత్య దర్శకులు లేదంటే డ్యాన్సర్స్ ఉంటారో హాబీగా చేసుకుని, వాళ్ళందరూ కూడా సేమ్ దాన్నే ఒక వాళ్ళ స్టైల్లో ఏమైనా చేసి చూపించగలిగితే, సో మేము నగదు బహుమతిగా ఇవ్వడానికి కూడా మా ప్రొడ్యూసర్ గారు తర్వాత మిగిలిన వర్గం నిర్ణయించుకున్నారు. సో వాళ్ళకి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడు జస్ట్ వాళ్ళ చేతే ఆ పెర్ఫార్మెన్స్ చేయించడము, ఇంకా చక్కగా ఉంటే నెక్స్ట్ సినిమాల్లో అవకాశం ఇవ్వడము, తర్వాత నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సినిమా మీరు ఇప్పుడు టీజర్ చూసినప్పటికీ లేదంటే పోస్టర్ చూసినప్పటికీ, ఇది రెగ్యులర్గా అందరూ మనం ఇప్పుడు చూస్తున్న సినిమాల్లో మాస్ మసాలా సినిమా కాదు. ఇది ఒక పల్లెటూరు నేపథ్యంలో ఒక ప్రేమ జంట, అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడు మంచివాడు అనుకున్న రాజకీయ నాయకుడు నిజంగా మంచివాడా, చెడ్డవాడైతే ఎందుకు చెడ్డవాడు, ఇలాగ చాలా విషయాల మీద చాలా అంటే సెంటిమెంట్స్ ఎమోషన్స్ మిక్స్ చేసి సస్పెన్స్ని ఆ మెలో డ్రామాని కంటిన్యూ చేసి ఉత్కంఠతో సినిమా మొత్తం వెళ్తుంది. సో ఆల్మోస్ట్ 30% షూటింగ్ అది కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి బ్రహ్మానంద రెడ్డి గారు జనవరిలో ఎలాగైనా రిలీజ్ చేద్దాం అనే పట్టుదలతో ఉన్నారు. అంటే పండగ ముందు, పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి ముందు జనవరి 1st వీక్లో అనుకుంటున్నాము.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదములు. సార్ అండి, నా పేరు సాయి. ఈ సినిమాకి అడిషనల్ స్టోరీ రైటర్ని, అలాగే డైలాగ్స్ కూడా నేనే రాశాను. ఇది స్టోరీ రియల్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని రాసిందండి టోటల్గా. అంటే నిజంగానే బైలంపూడి అనేది ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో చాలా క్యారెక్టర్లు ఉంటాయి, చాలా న్యాచురల్గా జరుగుతున్న సబ్జెక్ట్ అన్నట్టు ఇది. ఈ మధ్య ఇలాంటి కథలు చాలామంది చూస్తున్నారు, కేరఫ్ పంచరపాలెం కానివ్వండి, రకరకాల తమిళ్లో కూడా ఇదే ట్రై చేస్తున్నారు చాలామంది. ఇది ఒక మంచి సినిమా మాత్రం ఇస్తామని చెప్పి చెప్పడానికి మేము గ్యారంటీ ఇస్తున్నాం, కంపల్సరీ ఇది మంచి మూవీ. అలాగే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజను అనిల్ పల్లా అని చెప్పేసి డైరెక్టర్ గారండి, ఆయనే మొత్తం కథ వినేసి, ఆయనే డిఓపి కూడా, ఆయన చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్ దగ్గర వర్క్ చేశారు. విఎస్ఆర్ స్వామి గారు మన బాలకృష్ణ గారి సినిమాలు చేశారు, కెమెరామ్యాన్ గారు, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశారు. అలాగే ఎంబి రగ్గారు ఆయన సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, ఆయన దగ్గర వర్క్ చేశారు. ఇలా చాలా మూవీస్ వర్క్ చేసిన తర్వాతే ఆయన చాలా సినిమాలు కెమెరామ్యాన్ కూడా పనిచేశారు. ఆయనే తన భుజాల మీద వేసుకొని ఈ ప్రాజెక్ట్ని, అంటే ప్రొడ్యూసర్ని మోటివేట్ చేస్తూ, చాలా ఆయనకి ధైర్యం చెప్తూ అన్ని విధాలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ప్రొడ్యూసరే కాదు, ఈయన మంచి విలన్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు ఈ సినిమా ద్వారా మెయిన్ లీడ్లో. డెఫినెట్గా ఈయనకు మంచి కెరియర్ బీమింగ్ ఈ మూవీ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.